అందరికీ నమస్కారం. స్త్రీ శబ్దం చేస్తే ఇంత స్ట్రాంగ్గా ఉండాలి. మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు. పాండవులకు ఇంత ప్రాధాన్యత ఉందో ద్రౌపదికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఓ రకంగా చెప్పాలంటే మహాభారత యుద్ధానికి మూల కారణం ఆమె చేసిన శబ్దం అని చెప్పవచ్చు. అద్భుతమైన వ్యూహకర్త ద్రౌపది. ద్రుపదుడు యజ్ఞవాటికల అగ్ని నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. అందమైన బలమైన స్త్రీ మాత్రమే కాదు, మంచి వ్యూహకర్త కూడా. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటని కొలువులో కీచకుడు, ఇలా ఎంతమందితో అవమానాలు వేధింపులు ఎదుర్కొనినా ఒక్కొక్కరికి బుద్ధి చెప్పింది. దురహంకార రాజులను నాశనం చేయడానికే శచీదేవి ఈ అవతారం ఎత్తింది. తను నిండు సభలో అవమానించిన సంఘటనను పదే పదే గుర్తు చేసుకుంటూ పాండవులను కార్యోన్ముఖులను గావించి మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైంది. నిండు సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తించుకోవడమే కాదు, పాండవుల్లో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఓ దశలో సంధి చేసుకునేందుకు ధర్మరాజు ప్రయత్నించినా తనకు సంధి వద్దనే స్పష్టంగా చెప్పేసింది ద్రౌపది. వాస్తవానికి ద్రౌపది ఎంత పవర్ఫుల్ అంటే, ఆమె మాట్లాడితే ఎదురు చెప్పడానికి కూడా ఐదుగురు భర్తలు సాహసించేవారు కాదు. అంటే ఆమె ఆలోచన, అభిప్రాయం తిరిగి మాట్లాడలేనంత స్పష్టంగా ఉండేవని అర్థం. 13 ఏళ్ళు జుట్టు విరబోసుకొని ఉన్న ద్రౌపది. మాయాజూదంలో ధర్మరాజు తాను ఓడిపోవడమే కాదు, సోదరులు, రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ఈ ఓటమి తర్వాత ద్రౌపది తమ బానిస కాబట్టి ఆమెను సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొస్తాడు. ప్రస్తుతం మాకు బానిసవు, ఎవరికి దీనిపై ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదంటూ ఆమె మేలి ముసుగు తొలగించి దుశ్శాసనుడు అవమానిస్తాడు. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు తన తొడపై కూర్చోమని ఆహ్వానిస్తాడు. రక్షించమని పాండవుల వంక దీనంగా చూసి అర్థించినా వారు నిస్సహాయుల ఏమి చేయలేక చూస్తుండిపోతారు. సభలో ఉన్న పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేక ఆగిపోతారు. ఆ సమయంలో కృష్ణుడు రక్షిస్తారు. ఈ పరాభవానికి గుర్తుగా తనను వెలయాలిలా ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడి రక్తం కళ్ళజూసే వరకు తన కురులను ముడివేయనని కురుసభలోనే శపథం చేసింది. అందుకే 13 ఏళ్ల పాటు జుట్టు విరబోసుకునే ఉంది ద్రౌపది. ఎవరైతే తనను నిండు సభలో అవమానించారో వారి రక్తంతో తన శిరోజాలను తడిపేంత వరకు వాటిని ముడివేయనంది. దుశ్శాసనుడి రక్తం తాగి దుర్యోధనుడి తొడలు విరగొట్టి తెస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు భీముడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం వరకు ఆమె ఎదురుచూసింది. మహాభారత యుద్ధంలో భీముడు తన మాటను నెరవేర్చుకున్నాడు. దుశ్శాసనుడి చంపి రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. దుశ్శాసనుడి రక్తాన్ని తన జుట్టుకు రాసిన తర్వాతే ఆమె వాటిని ముడివేసింది. అందుకే ద్రౌపది శపథం కూడా మహాభారత సంగ్రామానికి ఓ కారణమని చెబుతారు. అవమానం ఎదుర్కొన్న స్త్రీ శపథం చేసి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇలా ఉంటుందని చెప్పేందుకు పురాణాల్లో ఇంతకు మించి చెప్పుకోదగిన పాత్ర ఏముంటుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి.